నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయ వ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు. దొంగల బారి నుండి న్యాయస్థానాన్ని రక్షించాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారని న్యాయవాదులు తెలిపారు. అనామక దొంగలను అరెస్ట్ చేయడం కాదు, చోరీకి పాల్పడినా అసలు దొంగలను అరెస్ట్ చేయాలి. కాకాని ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగలించారు? చోరీ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలో ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి అని న్యాయవాదులు ప్రశ్నించారు. గత 3 రోజుల కిందట 4th AJMFC 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ అయి ఉన్న కేసు ఫోర్జరీ కేసులోని టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సిడీలు, ల్యాప్టాప్లు తీసుకుని వెళ్లిపోవడం జరిగింది. ఇది దాదాపు 2016 నుంచి జరుగుతున్న కేసు. ఇంతవరకు 2016 నుంచి ఇంతవరకు కూడా ఇటువంటి దారుణాలు కానీ ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ దారుణం జరిగింది. కోర్టు న్యాయ వ్యవస్థలోనే ఒక మాయని మచ్చగా నిలబడిపోతుంది. ఎందుకంటే కోర్టులో ఉన్న ఒక చిన్న కాగితం పైన దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. అటువంటిది ఒక కేసుకు సంబంధించిన ఆధారాలు, కీలకమైన డాక్యుమెంట్లు, ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు వెళ్ళిపోవడం అనేది దేశ చరిత్రలో కనీ విని ఎరుగని ఈ యొక్క రీతిలో ఈ దొంగతనం జరిగింది అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి సమాజం దీని మీద, కోర్టుల మీద అపనమ్మకం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కోర్టులోనే రక్షణ లేకపోతే మా కాగితాలకి ఇంకా బయట ఏమో ఉంటుంది అనేసి సమాజం, మామూలు మనిషి, కామన్ పీపుల్ కూడా భయపడే వస్తువులు వస్తుంది. అందువలన ఈ కేసులో ఉన్న ఎవరైతే ముద్దాయిలు, నిజమైన కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపే విధంగా చేస్తున్నాము. అదే విధంగా మాకు పోలీసు వ్యవస్థ మీద కూడా పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే కొంతమంది అమాయకులని ఆయిషా మీరా కేసులో పెట్టి ఒక వ్యక్తిని, మామూలు వ్యక్తిని పెట్టేసి కేసు మూసేసే విధంగా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఆ విధంగా జరగకుండా కోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, జిల్లా జడ్జి గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీని మీద తగు చర్యలు తీసుకొని సుమోటోగా తీసుకొని ఈ కేసుని దీని మీద సిబిఐ ఎన్క్వైరీ చేసి, సిబిఐ ఎన్క్వైరీ చేస్తే కానీ నిజమైన వ్యక్తులు దీంట్లో బయటికి రారు. లేదంటే ఈ కేసుని చరిత్రలో కోర్టులలో దొంగతనం జరిగిన కేసుగా, మాయని మచ్చగా సొసైటీలో కోర్టుల మీద నమ్మకం పోయే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటిది మరోసారి జరగకుండా కోర్టుల వైపు చూడాలంటే భయపడే విధంగా కోర్టులు, న్యాయ వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. మీరు గత 3 రోజుల కిందట 4th AJMFC 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కాకాణి ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దినకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దినకర్ చెప్పండి. దీపికా, ఈ దేశ చరిత్రలోనే సంచలనం సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో కోర్టులో దొంగతనం, ఒక వైసీపీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే ఏవన్ ముద్దగా ఉన్న కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాయం కావడం, దీనికి సంబంధించి పోలీసు విచారణ కూడా ముమ్మరంగా సాగుతుంది. దాదాపుగా కేసు ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దొంగతనానికి పాల్పడ్డ అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఈరోజు నిరసనకు దిగారు. న్యాయ వ్యవస్థలను కాపాడాలి, జిల్లా కోర్టులో జరిగిన దొంగతనం మీద సిబిఐ విచారణ జరిపించాలని కూడా వాళ్ళు కొంతమంది న్యాయవాదులు డిమాండ్ చేయడం, క్లోబల్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థను కాపాడాలి, దోషులను తొందరగా పట్టుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదులు దొంగల బారి నుండి న్యాయస్థానాలను రక్షించాలి, ఈ కోర్టు లో ఉన్న ఫెసిలిటీస్ పెంచాలి, ఏదైతే సిసి కెమెరాస్ ఏర్పాటు చేయడము, సెక్యూరిటీ కల్పించడము. ఎందుకంటే ఇదే రకమైన పద్ధతిని అవలంబిస్తే దొంగలు కానీ దోపిడీదారులు కానీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఇదే రకమైన ఆలోచన చేస్తే కోర్టులకు రక్షణ లేకుండా పోతుంది. కోర్టులో ఉన్న సాక్ష్యాల కోసంగా కోర్టుల మీద దాడులకు పాల్పడడం, దొంగతనాలకు పాల్పడడం చేస్తారని కూడా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టుల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలి, ముఖ్యంగా నిఘా వ్యవస్థను పెంచాలి, సిసి కెమెరాస్ను, సిసి ఫుటేజ్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
న్యాయ వ్యవస్థకు సంబంధించి రక్షణ కల్పించకపోతే ప్రజల్లో కూడా అపోహలు ఏర్పడే అవకాశం ఉంది, ప్రజల్లో కూడా ఆందోళన పెరిగే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో కూడా రాయలందరూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ న్యాయ వ్యవస్థను రక్షించండి, కోర్టులో రక్షణ చర్యలు కల్పించినట్టు కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ఆందోళన చేయడం జరిగింది. తీస్తా మరోవైపు నెల్లూరు పోలీసులు కూడా వేగంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఇప్పటికే కొంతమంది అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 4-5 రోజుల పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆఫీసులకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అసలు ఈ దొంగతనానికి ఎవరు పాల్పడ్డారు, కోర్టులో చోరీకి పాల్పడుతుందని పెద్ద తలకాయలు ఎవరున్నారు, పెద్ద మనుషులు ఎవరున్నారు అన్న విషయాలు కూడా వెలుగులోకి ఇచ్చే అవకాశం ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ దినకర్.